ప్రభువైన యేసునామంలో మీకందరికీ హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మరణాన్ని జయించి ఆయన జయవీరుడిగా జయించిన ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పునరుత్థానం అనేటువంటి అంశం మీద మనం ఈ దినాన మాట్లాడుకోవడానికి మనకు దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. మనం మన ఇంట్లోనే కూర్చొని దేవదేవుని సన్నిధిని ఈ రీతిగా అనుభవించే ఆ గొప్ప భాగ్యం దేవదేవుడు మనకు ప్రసాదించాడు. దేవదేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆయన పునరుత్థానుడు అయ్యాడు కాబట్టి ఈరోజు పునరుత్థానం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క పునరుత్థానం గురించి విశేషంగా మరి మనతో చర్చించడానికి, మనకు తెలియజేయడానికి అనుభవజ్ఞులైనటువంటి దైవదాసులు మన మధ్యకు తీసుకొని రాబడ్డారు. వారిలో ప్రథముడు మరి డాక్టర్ ఎంఎం ప్రసాద్ గారు. సార్, మీరు ఆహ్వానించబడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. డాక్టర్ ఎంఎం ప్రసాద్ గారు గత 52 సంవత్సరాలుగా సేవలో నిమగ్నమై ఉన్నాడు. 47 సంవత్సరాలు నిర్విరామంగా ఇంటింట సువార్తలో డైరెక్టర్గా పరిచయం చేశారు. మరి మిగిలినటువంటి సమయాన్ని ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్కి అంకితం చేసి ఒక సీనియర్ కాపరిగా ఆయన పరిచయం చేస్తున్నారు. అయ్యా, యూఆర్ మోస్ట్ వెల్కమ్. గాడ్ విల్ బ్లెస్ యూ. మన యొక్క చర్చ అనేకులకు దీవెనకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అదే రీతిగా మన యొక్క రెండవ వ్యక్తి మన యొక్క మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ ఎలిఫస్ అయ్య గారు. డాక్టర్ ఎలిఫస్ అయ్య గారు 1974 సంవత్సరం నుండి నేటి వరకు సంపూర్ణమైన పరిచర్యలో ఉన్నారు. వీరు ఎంతో అనుభవం కలిగినటువంటి వేదాంత పండితులు. ఆయన గారు భారత్ బైబిల్ కళాశాలలో మరి గత 25 సంవత్సరాలుగా అకాడమిక్ డీన్గా పరిచయం చేసి ఆయన రిటైర్ అయ్యారు. బైబిల్ బ్యాప్టిస్ట్ చర్చ్ అనేటువంటి సంఘాన్ని స్థాపించి ఆ సంఘానికి సీనియర్ కాపరిగా పరిచయం చేస్తూ ఉన్నారు. అయ్యా, మీరు మా మధ్యకు రావడం ఎంతో సంతోషం. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఈ ఇద్దరు దైవజనుల ద్వారా ఆ విశేషమైనటువంటి పునరుత్థాన అనుభవాల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా డాక్టర్ ప్రసాద్ గారు, మా ప్రేక్షకులందరి హృదయాలలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అసలు ఈ పునరుత్థానం అంటే ఏమిటి? ఈ పునరుత్థానము అనేది ఒక పండుగగా ఎందుకు మనం ఆచరించాలి? ఈ విషయాల గురించి మీరు వివరిస్తే మిగిలిన అంశాల కొరకు మనం వెళ్దాం. చాలా సంతోషం అండి. యేసుప్రభు యొక్క పునరుత్థానం గురించి ఉపోద్ఘాతంగా కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకొని రావాలని నేను ఆశపడుతున్నాను. పునః అనగా తిరిగి, ఉత్థానం అనగా బ్రతుకుట, జీవించుట. అనగా ఒక చనిపోయిన వ్యక్తి అదే వ్యక్తి తిరిగి ఎప్పటికీ చనిపోకుండా బ్రతకగలిగిన విధానాన్ని పునరుత్థానము అని అంటారు. చాలా చక్కగా ఉంది. మరొకసారి చెప్పండి. మరొకసారి పునః అనగా తిరిగి, ఉత్థానం అనగా బ్రతుకుట, జీవించుట. ఎవరు? చనిపోయిన వ్యక్తే. అదే వ్యక్తి తిరిగి ఎన్నటికీ చనిపోకుండా జీవించగలిగేంతగా ఆయన బ్రతకటం అనేది పునరుత్థానము. ఇది చరిత్రలో ఏదైనా జరిగిందా? మనకు చరిత్రంతో కూడా తెలుసు. మన ముందు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు, రాజులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు, చాలామంది చనిపోయినారు. ఇప్పటి వరకు మానవ చరిత్రలో చనిపోయి తిరిగి లేచిన వారు ఎక్కడ మనకు చరిత్రలో కనబడలేదు. అయితే ఒక్కరు మాత్రం కనబడుతున్నారు దేవుని లేఖనాల్లో. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు అనేది ఒక చారిత్రాత్మకమైన సత్యం. అంటే ఇంతవరకు చరిత్రలో చనిపోయిన వారు ఎవరు లేగలేదా? ఇక ఎవరు కూడా లేవలేదు. యేసుప్రభు మాత్రమే. యేసుప్రభు ఒక్కరికి మాత్రమే. అయితే దానికి రెండు సాదృశ్యాన్ని మీకు తెలియజేస్తాను. ఓకే, చెప్పండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ఇంగ్లీష్ డిక్షనరీ వాళ్ళందరికీ తయారు చేసి, ఫేమస్ డిక్షనరీ, చాలా పెద్ద డిక్షనరీ, ఫేమస్ డిక్షనరీ. వాళ్ళు అన్నిటికీ జవాబులు వ్రాస్తూ రిజరెక్షన్ అనే మాట వచ్చింది. ఇంగ్లీష్లో రిజరెక్షన్, తెలుగులో పునరుత్థానం. ఓకే, ఈ రిజరెక్షన్ అనే దీనిని ఎవరికి ఆపాదింప చేయాలి? అప్పటికే ప్రపంచంలో చాలా మతాలు ఉన్నవి, రకరకాల వాళ్ళందరూ. వీళ్ళలో వాళ్ళకు కొన్ని అపోహలు ఉంటున్నవి. పలానా చోట పలానోళ్ళు బ్రతికారు కదా, పలానోళ్ళు ఉన్నారు కదా అని ఉన్నప్పటికి కూడా వారందరూ కూడా ఆ మతపరమైన ఆ నమ్మకాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఒకటే డిసైడ్ చేశారు. అందులో ఉన్న ప్రావీణ్యుల పండితులందరూ కూడా చనిపోయి తిరిగి లేచిన ఈ ఆధిక్యత కేవలం ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే దక్కుతుంది. కాబట్టి పునరుత్థానం అనగా చనిపోయి తిరిగి లేవటము, అది ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఆపాదించి ఆయన పునరుత్థానం అని రాశారన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా పునరుత్థానం అన్న మాట కేవలం యేసు ప్రభువుకు మాత్రమే
చెందుతుంది అనిని వారి తీర్మానం చేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆ మాట మనకు కనపడుతుంది. అది ఆ తర్వాత రెండవది ఏమిటంటే ఇంకొక ఆయన టోన్ బి, ఆయన బ్రిటిష్ చరిత్ర ఒక మంచి చరిత్రాత్మకంగా పుస్తకాలు రాశాడు 18వ శతాబ్దంలో జీవించిన చరిత్రకారుడు. చరిత్రకారుడు అయితే ఈ చరిత్రకారుడు ఏమైంది అంటే యేసుప్రభు అంటే ఆయనకు గిట్టదు, పుండుతాండు ఆయన అంటే నమ్మేవాడు కాదు. దాని కొరకు ఆయన ఒక మంచి ఒక పరిశోధన చేశాడు. ఎలా అంటే అప్పటికే ప్రపంచంలో ఉంటున్న 87 పునరుత్థానాలకు సంబంధించిన అక్కడక్కడ కొన్ని ఇతివృత్తాలు ఉంటాయి మన మతాలలో. 87 డాక్యుమెంట్స్ తీసుకొని అంటే మతాలలో మతాలకు సంబంధించిన ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు, మా మతంలో వీళ్ళు ఉన్నారు, మా మతంలో వాళ్ళు ఉన్నారని చెప్పి కొన్ని చిన్న పెద్దదంతా కూడా సేకరించి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా 87 సేకరించి దాంతోపాటు యేసు ప్రభు యొక్క పునరుత్థాన వృత్తాంతాన్ని కూడా ఆయన డాక్యుమెంటేషన్ టేబుల్ మీద పెట్టుకున్నాడు. పెట్టి దాదాపు ఒక 2-3 సంవత్సరాలు బాగా దాని మీద అన్వేషణ చేశాడు, అనగా పరిశోధించాడు, అధ్యయనం చేశాడు. చేసిన తర్వాత చివరిగా ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన వృత్తాంతము ప్రక్కలో కూడా నేను సేకరించిన ఈ డాక్యుమెంట్స్ పెట్టడానికి వాటికి అర్హత లేదు. కేవలము ఈ పునరుత్థానం అనే ఈ వృత్తాంతము యేసు ప్రభువుకు మాత్రమే చెందుతుంది. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, అనేక మంది కనిపించాడు, ఆరోహణమైపోయాడు, ఇది నేను నమ్ముతున్నానని ఆఖరిగా ఆయన యేసు ప్రభు నమ్ముకొని తర్వాత ఇది ఒక చారిత్రాత్మకమైన సత్యమైన యేసు ప్రభు అంటే ఇష్టం లేని వ్యక్తి అన్వేషించి తెలుసుకో ఆ తర్వాత తెలుసుకొని దాన్ని ఒక చారిత్రాత్మకంగా రుజువుపరుచున్నాడని మనకు చరిత్ర కనబడుతుంది. అంతెందుకండి జార్జి గారు ఇప్పుడు మనకు మన ఏదైనా రాస్తున్నామంటే క్రీస్తు శకము క్రీస్తు పూర్వము ఎలాగ వచ్చింది, కాలము రెండుగా డివైడ్ అయిపోవడానికి కారణం అంటే యేసు ప్రభు మరణం బిఫోర్ డెత్ ఆఫ్టర్ డెత్ ఏడి అని అంటున్నాం కదా, బీసీ అంటున్నాం కదా, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్. కాబట్టి ఇది కూడా ఈ కాలం అనేది క్రీస్తు పునరుత్థానం ద్వారానే రెండుగా వేరేబడినది. ఇది కూడా యేసు ప్రభు తిరిగి లేచినాడు అనే దానికి పునరుత్థానమే. అది ఒక గొప్ప రుజువు. చరిత్ర రెండు ముక్కలైపోయింది యేసు ప్రభువారి పునరుత్థానం ద్వారా ఎంత గొప్ప విషయం అండి. అంత మాత్రమే కాకుండా ఇంకొక తలంపు కూడా నాకు వస్తుంటుంది. కొంతమంది నన్ను అడిగారు, రెండు మీరు మాట్లాడుతుంటారు కదా, యేసుప్రభు యొక్క మరణము, యేసుప్రభు యొక్క పునరుత్థానం, ఈ రెండిటిలో ఏది ప్రాముఖ్యమైంది అని ఒకరు నన్ను అడగటం జరిగింది. దాన్ని బట్టి మనం ఏదైనా గమనించినట్లయితే మరి నా ఉద్దేశంలో రెండు ప్రాముఖ్యమైనవి. ఒక వ్యక్తి నడవాలంటే రెండు కాళ్ళు ఎంత అవసరమో, ఒక విశ్వాసి క్రీస్తులో జీవించాలంటే లేకుంటే ఒక నూతనమైన జీవిగాథ బ్రతకాలంటే యేసుక్రీస్తు మరణం ద్వారా మనిషికి జీవం కలుగుతుండే రక్షణ వస్తుంది. పునరుత్థానం ద్వారా ఏదైతే ప్రభు మరణం తదనంతరం నా యందు విశ్వాసం ఇచ్చిన వారు తిరిగి బ్రతుకుతురు అని ఉంటుండ్రో, దాని ప్రకారం క్రీస్తు పునరుత్థానం అయినందువలన ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా తిరిగి క్రీస్తు పాటు శాశ్వతంగా బ్రతకటానికి ఆయన పునరుత్థానం మనకు సహాయకరంగా ఉన్నది. అంటే రక్షణ పొందిన వ్యక్తి ఒక వ్యక్తికి రక్షణకు యేసుక్రీస్తుకు మరణము ఆయన రక్తం అవసరము, అతడు సదాకాలము జీవించడానికి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము కూడా అవసరము. అంటే ఈ పునరుత్థానం ద్వారా రక్షించబడినటువంటి విశ్వాసి ప్రభుతో పాటు యుగ యుగాలు జీవిస్తాడు అన్నది రుజువు. ఆ విధంగా ఈ రెండు మరణము, క్రీస్తు మరణము, క్రీస్తు పునరుత్థానం మనందరి కూడా చాలా ప్రాముఖ్యమైన రెండు సమానంగా మనం తీసుకోవలసిన వారం అంటున్నాం. కాబట్టి ప్రేక్షక మహాశైలరా, చాలా చక్కటి వివరణ డాక్టర్ ప్రసాద్ గారి ద్వారా విన్నాము. మరి ప్రత్యేకంగా మన మధ్యన వేదాంత పండితులు డాక్టర్ ఎలిఫజయ్ గారు ఈ యొక్క పునరుత్థానాన్ని గురించినటువంటి యొక్క ఇంపార్టెన్స్ అసలు అది ఎందుకు అంత ప్రాముఖ్యమైందో వివరిస్తారా? ప్రేమైనటువంటి ప్రేక్షకులారా, ఈ పునరుత్థాన దినాన ఈ మాధ్యమం ద్వారా మీకు ఈ సందేశాన్ని లేక ఈ సమాచారాన్ని అందజేసేటువంటి భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభవార్త ఛానల్ వారికి నా నుండి కొన్ని తలంపులు. నేను అనేక సంవత్సరాల నుంచి ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాను. ఈ బైబిల్ గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి ఏకైక
సందేశం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలు, యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి ఇద్దరు సువార్తికులు రాశారు. కానీ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి నలుగురు సువార్తికులు రాశారు. ఎవరండి ఆ నలుగురు? ఆ ఇద్దరు ఎవరు? ఇద్దరు ఆయన జననాన్ని గురించి రాసిన వాళ్ళు మత్తయి, లూకా. అయితే ఆయన పునరుత్థానాన్ని గురించి నలుగురు సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నలుగురు కూడా ఆయన పునరుత్థానాన్ని గురించి రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు పుట్టిందే మరణించి మన కొరకై తిరిగి లేవటానికి. నాకు అర్థమైనటువంటి ఇంకొక సత్యం ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములో తప్ప ఈ పునరుత్థాన సిద్ధాంతం, పునరుత్థానం అంటే పునరుజ్జీవం కాదు, పునరుత్థానము అని అంటే ఒకసారి అది ఒక చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి గారు. మానవుడు చనిపోయిన తర్వాత ఏ శరీరంతోనైతే చనిపోయాడో అదే శరీరముతో ఇక ఎన్నడూ చనిపోకుండా ఉండునట్లు తిరిగి లేపబడేటువంటి ఆ ప్రక్రియను, ఆ దేవుని క్రియను పునరుత్థానం అంటారు. సంతోషం. కనుక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ఒక గొప్ప నిరీక్షే మనకు పునరుత్థానం ఉంది. అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు? లేస్తాడు. ఎలాగును మనకు మనం తిరిగి లేస్తామని నమ్మగలుగుతూ ఉన్నామని అంటే యేసు ప్రభు చనిపోయి ఆయన తిరిగి లేచాడు. దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? దానికి ప్రథమ ఫలముగా ఆయన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన తిరిగి లేపుతాను అని చెప్పాడు. అవును, యేసు ప్రభు అన్నాడు. ఆయనే చెప్పారు, ఆయనే చెప్పాడు, నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచి జీవించేవాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు, విశ్వాసం ఉంచువాడు ఇక మరెన్నడూ కూడా చనిపోడు. ఈ మాట ఎక్కడ రాయబడింది గారు? ఈ మాట యోహాన్ సువార్త 11వ అధ్యాయములో 25వ వచనములో ఉంది. నేనే పునరుత్థానమును జీవమును. అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే పునరుత్థానం ఎవరికి, జీవం ఎవరికి? యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు అయితే వారిని ఆయన లేపుతాడు. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు బ్రతికి ఉన్నట్లయితే వారిని రెప్పపాటులో మారుస్తాడు. కనుక యేసుక్రీస్తు పునరుత్థానము, జీవమును అయి ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నమ్మకపోతే పరలోకం లేదు, పాపక్షమాపణ లేదు, రక్షణ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మన రక్షణకు మూలమైనటువంటిది. అయ్యా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానం చెందారు అని మాటి మాటికి మీరు మాట్లాడుతున్నారు. ఆయన పునరుత్థానం చెందిన తర్వాత ఎవరికైనా కనపడ్డాడా? ఆ కనపడితే ఏమైనా ఆధారాలు ఉన్నాయా? దయచేసి చెప్పండి మా ప్రేక్షకులు గ్రహించలాగురా. కొద్ది నిమిషాల్లో అర్థం చేసుకోవాలి అని అంటే ఎక్కువ సమయం మనకు లేదు గనక, యేసుక్రీస్తు తిరిగి లేచాడా లేదా, ఇస్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఫ్యాక్ట్ ఆర్ ఫిక్షన్ అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే క్షుణ్ణంగా మొట్టమొదటిగా యేసు ప్రభు మాటలే మనము గమనించాలి. ఓకే, యేసు ప్రభు సువార్తల్లో నేను మరణించి తిరిగి లేస్తానని అనేక పర్యాయాలు చెప్పాడు. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. కనుక యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుత్థానము లేఖనాల ప్రకారం జరిగింది. ఓహో, అంటే ముందే ముందే చెప్పాడు, దేవుడు ప్లాన్ చేశాడు ఆయన మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి. 1000 సంవత్సరాల క్రితమే దావీదు 22వ కీర్తనలో 16వ కీర్తనలో ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనాల నెరవేర్పే యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుత్థానం. అంతేగాని సడన్ గా ఆయన పట్టుకొని వీళ్ళు చంపలేదు. ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్, ది రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో ఈజ్ నాట్ యాక్సిడెంటల్. దే ఆర్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. దేవుని యొక్క మరి ప్రణాళిక ప్రకారము అవి జరిగినవి. ఎందుకయ్యా దేవుడు ఇలా ప్రీప్లాన్ చేశాడు యేసు ప్రభువారి మరణాన్ని, పునరుత్థానాన్ని? యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని దేవుడు ఎందుకు ప్రీప్లాన్ చేశాడంటే మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదామావలు పాపము చేశారు కనుక పాపము నుండి మనల్ని విముక్తులుగా చేయటానికి జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మన కొరకు ఒక గొర్రెపిల్లను వధించాడు.
ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ గొర్రెపిల్ల. మరి ఈ విషయాన్ని ఛాయారూపంగా అబ్రహాము తన కుమారుని మోరియా పర్వతం మీద బలిగా అర్పించే దాంట్లో మనము చూస్తూ ఉన్నాం. లేక ఏదైనా తోటలో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు వారు దిశములను కప్పుకోవటానికి చర్మపు చొక్కాయలను ఇచ్చాడు. అవును, అంటే ఎక్కడి నుంచి తెచ్చాడు అంటే ఒక జంతువుని చంపాల్సింది. కనుక దేవుడే మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై ఆయన ఈ ప్రణాళికను ఆయన జగత్పునాది వేయబడక మునుపే మన తల్లి గర్భంలో మనం రూపించబడక మునుపే దేవుడు నిర్ణయించాడు. సరే, ఒకవేళ యేసు ప్రభు ఎలా లేచాడు, మరి రుజువు ఏమిటి అని అంటే, యేసు ప్రభు లేచిన తర్వాత సువార్తలు మనం చదివినట్లయితే సుమారు 10 పర్యాయాలు ఆయన దర్శనమిచ్చాడు. 10 పర్యాయాలు 10 times. ఆ తర్వాత దమస్కునకు వెళ్ళేటువంటి మార్గంలో యేసు ప్రభు పౌలుకు కూడా దర్శనమిచ్చాడు. అదే చివరి ప్రత్యక్షత. అంటే చివరి ప్రత్యక్షత అంటే యేసు ప్రభు ఆయనకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. కనుక యేసు క్రీస్తు పునరుత్థానుడు గనుక ఆయన తిరిగి లేచి ఆ 40 దినాల్లో 10 సార్లు మగ్దలేన మరియకైతేమి, మిగతా శిష్యులకైతేమి, తోమా లేనప్పుడైతేమి, తోమా ఉన్నప్పుడైతేమి, ఎమ్మాయి మార్గంలో నడిచి వెళ్ళేటువంటి 2 శిష్యులకైతేమి, ఆ తర్వాత 1 వారం తర్వాత మరి గల్లయ సముద్రంలో చేపలు పట్టుకోవటానికి వెళ్ళినటువంటి 7 మంది శిష్యులకైతేమి యేసు ప్రభు కనిపించి చదిరిపోయినటువంటి సంఘాన్ని సమకూర్చినట్లుగా ఆయన వారి విశ్వాసాన్ని బలపరిచారు. అంత మాత్రమే కాకుండా గారు, మీరు ఇందాకేమన్నారంటే మన నిర్వచనంలో పునరుత్థానం అనగా ఎవరైతే ఏ వ్యక్తి అయితే చనిపోతాడో అదే వ్యక్తి అదే రీతిగా అదే శరీరంతో లేపబడటము అని మనం అనుకున్నాం. దానికి ఇందాక మీరు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి ప్రత్యక్షమయ్యాడు అని చెబుతూ తోమాకు కూడా ప్రత్యక్షమయ్యాడు అని మీరు అన్నారు. అయితే తోమా దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, నువ్వు నన్ను నమ్మలేదు కదా, ఇప్పటికైనా మీ వేలు తీసి నా యొక్క చేతి గాయాల్లో పెట్టు, నా ప్రక్క గాయంలో చూడు అనగా ఎవరు లేచారు, గాయపడిన యేసే లేచాడు. సిలువలో ఏ విధంగా మేకులతో కొట్టబడ్డాడో అదే గాయములతో అదే మనిషి అదే ప్రభు లేపబడటము పునరుత్థానానికి మంచి ఎవిడెన్స్ అనుకుంటాను. ఇక్కడ నాకు ఒక సందేహం ఏంటంటే, పునరుత్థానం చెందిన తర్వాత కూడా ఆ గాయాలు అలాగే ఉంటాయా, గాయపు గుర్తులు అలాగే ఉంటాయా? గాయాల ద్వారా మనకు స్వస్థత, ఆ గాయాలు వారు గుర్తించబడటానికి ప్రభు వాటిని చూపించాడు. స్తోత్రం. అంత మాత్రమే కాకుండా యేసు ప్రభు తిరిగి లేచాడు అనేటువంటి దానికి ఆయన 12 మంది శిష్యుల్లో అంటే యూదా ఇస్కరియోతు ప్రభుని అప్పగించాడు. 11 మంది. ఓకే, 11 మంది శిష్యుల్లో చరిత్ర చెప్పేది ఏంటంటే 10 మంది శిష్యులు యేసు ప్రభు యొక్క పునరుత్థానం తర్వాత సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించి వారు హస్తాక్షులయ్యారు. అంత గొప్ప సమర్పణ వారు. అంటే ఈ 11 శిష్యులు ప్రభు కొరకు హస్తాక్షులయ్యారు. 11 మందిలో 10 మంది హస్తాక్షులయ్యారు. ఓకే, ఒక యోహాను మంచి వృద్ధాప్యంలో మరి మరణించాడు, మిగతా 10 మంది ఆ విశ్వాసం కొరకు ప్రభు కొరకు హస్తాక్షులైనట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఒకవేళ మీరు ఇంకా లోతుగా అడిగితే ఈనాడు సంఘం ఉన్నది అని అంటే అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టే ఉనికిలో వచ్చింది. ఈనాడు ఈ పరిశుద్ధ బైబుల్ గ్రంథం ఉన్నది అని అంటే అది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని బట్టే. ఇంతవరకు డాక్టర్ ప్రసాద్ గారు కూడా అదే విషయం చెబుతూ మనము కలిగి ఉన్నటువంటి ఈ యొక్క చరిత్ర 2 ముక్కలైంది పునరుత్థానాన్ని బట్టే అని చెప్పారు. మరొక విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసినట్టున్నారు, ఈ యొక్క సంఘం మాత్రమే కాదు క్యాలెండర్, మనం కలిగినటువంటి క్యాలెండర్ కూడా ఈరోజు 2023 అంటున్నామంటే క్రీస్తు శకం. ఇది క్రీస్తు శకం. అంటే జ్ఞానం కలిగిన ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు నిజమైనటువంటి దేవుడు, ఆయన మన కొరకే మరణించాడు, ఆయన పునరుత్థానం చెందాడు. ఇన్ని సంవత్సరాలైంది ఇది చరిత్ర. ఇటువంటి చరిత్ర ఇకెవరికి లేదు ప్రపంచంలో. ఒక్క నిమిషము, చరిత్ర అంటున్నాం కదా, హిస్టరీ
హిస్టరీ అప్పుడప్పుడు మనం విద్యార్థులకు చెప్తా ఉంటాం, హిస్టరీ అంటే ఏంటంటే సండే స్కూల్లో హిస్టోరీ హిస్టోరీ గ్రేట్ ఆయన చరిత్ర, ఆయన చరిత్ర. యేసు ప్రభువుని గీన మినహాయిస్తే చరిత్ర లేదు. చరిత్ర అంతా కూడా క్రీస్తుకు పూర్వము, క్రీస్తు తర్వాత. చరిత్రకు కేంద్ర బిందువు యేసు ప్రభు వారు. యేసు ప్రభువే, యేసు ప్రభువునే నమ్మాలి. యేసు ప్రభునందే విశ్వాసం ఉంచాలి. ఆయనే తిరిగి మన కొరకు మరలా వస్తాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే శాశ్వతమైనటువంటి పాపక్షమాపణ, రక్షణ, పరలోక రాజ్యం. అయ్యా మరి డాక్టర్ ప్రసాద్ గారు, మనకు ప్రశ్న ఇక్కడ అడగాలనుకుంటున్నాను. మా ప్రేక్షకులందరూ వారికి మదిలో ఉన్నటువంటి ప్రశ్న, యేసుప్రభువు వస్తారు వస్తారు అంటున్నారు కదా, అని ఎప్పుడు వస్తారు, దానికి ఏమైనా గుర్తులు ఉన్నాయా, దానికి పునరుత్థానానికి ఏమైనా సంబంధం ఉందా? యేసుప్రభు వస్తాడు అనడానికి కొన్ని రుజువులు ఉన్నాయి. మనకు మత్తయి సువార్త సువార్తలు మనం రాసినట్టయితే ఆయన వచ్చే ముందు కరువులు, భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యం వస్తుంది, పాపం విస్తరించబడుతుంటుంది, అనేకుల యొక్క ప్రేమ చల్లారుతుంటుంది. అయితే ఇవన్నీ కూడా ఉండటంతో పాటు ఈ మధ్యకాలంలో చాలా భూకంపాలు వచ్చాయి. భూకంపాలు అయితే ప్రభు యొక్క రాకడకు సూచనగా యుద్ధాలు, మనుషుల మధ్యలో ప్రేమ లేకుండా పోవటం, ఒకరి మీదకి ఒకరు, ఒక దేశం మీద మరొక దేశం, ఇలాంటి మనం చూస్తూనే ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనం గమనిస్తే యూదులు కూడా సమకూర్చబడుతున్నారు. అంటే ప్రభువారు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అంటే అన్నది మనకు మనం గ్రహించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పునరుత్థానుడైన ప్రభు తన సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడైనా వస్తారు, ఎప్పుడైనా వస్తారు. కాబట్టి ఆయన రావడానికి ముందు ఎటువంటి జాగ్రత్తలు సంఘము కలిగి ఉండాలి? అయ్యగారు, ఎలిఫస్ గారు క్లుప్తంగా వివరిస్తారా? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తానని ఎన్నో వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, మరి ముఖ్యంగా క్రొత్త నిబంధనలు. అయితే మొట్టమొదటగా యేసు ప్రభు సంఘం కొరకు వస్తాడు. డాక్టర్ ప్రసాద్ గారు కూడా చెప్పినటువంటి విషయం అదే. ఓకే, సంఘం కొరకు ఆయన మేఘాల మీద వస్తాడు. మేఘాల మీద సంఘం కొరకు వచ్చినప్పుడు సూచనలు ఉండవు, అది ఎప్పుడైనా జరగవచ్చు, ఆకస్మికంగా జరగవచ్చు. ఆ తరువాత సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు శ్రమల కాలం. ఆ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత మరలా పరిశుద్ధులను వెంటబెట్టుకొని భూమి మీదకి యేసు ప్రభు తిరిగి వస్తాడు. ఓకే, దానికి అనేక సూచనలు మత్తయి సువార్త 24-25 ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు సంఘం కొరకు రానై ఉన్నాడు. ఆ వాగ్దానాలు మరి చాలా ఉన్నాయి, వాటిలో ఒక వాగ్దానం గుర్తు చేస్తాను. చెప్పండి. యోహాను సువార్త 14:1-2 మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచిన తరువాత నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు. దేవుని స్తోత్రం. కనుక అలాంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలను మనము పురస్కరించుకొని సంఘముగా ప్రభు యొక్క మరి రాకడ కొరకు ఎలాగూ సిద్ధపడాలి అని అంటే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం ఎప్పుడూ కూడా కనిపెట్టి ఉండాలి, మేల్కొని ఉండాలి. అంత మాత్రమే కాకుండా ప్రభువు ఆరోహణమైపోయేటప్పుడు ఇచ్చినటువంటి అంతిమ ఆజ్ఞ ఉందే, లేక గ్రేట్ కమిషన్ అంటారే, గొప్ప ఆజ్ఞ అంటారే, ఆ ఆజ్ఞను నెరవేర్చవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉంది. దేవునికి స్తోత్రం కలిగాక. అయ్యా చాలా వందనాలు, చక్కగా మీరు వివరించారు. మా ప్రేక్షక సమాజం వారు చాలా సంతోషంగా సులభంగా ఇవన్నీ అర్థమయ్యేలాగా వివరించినందులకై వారి యొక్క హృదయంలో కృతజ్ఞత కనపడుతూ ఉంది. దేవునికి మహిమ కలిగాక. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో పునరుత్థానం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుప్రభువారి మరణము, యేసుప్రభువారి పునరుత్థానము మన యొక్క జీవితానికి ఒక దైవదాసుడు ఇలా చెప్పాడని ఒక దైవదాసుడు ఇలా అన్నారు. ఏమన్నారంటే, ఆయన మరణం నాకు రక్షణనిచ్చింది, ఆయన పునరుత్థానం నాకు వెలుగునిచ్చింది. సో కాబట్టి నీ జీవితం వెలిగించబడాలి అంటే పునరుత్థాన యేసుప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టు రాకడలో ఎత్తబడాలి. దేవుని యొక్క రాకడలో మనం కూడా ఎత్తబడి ప్రభుతో యుగయుగాలు జీవించాలి. అటు కృపా భాగ్యం ప్రభు అయిన దేవుడు మనకు దయచేయనుగాక. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ ప్రభువ, పరలోకపు తండ్రి, పరిశుద్ర స్తోత్రం నాయన. మీరిచ్చిన
చక్కటి తరుణాన్ని బట్టి వందనాలు ప్రభువా. పునరుత్థానం అనేటువంటి అంశాన్ని గురించి అయా కూలంకషంగా చక్కగా వినటానికి చక్కగా ఆలోచించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా తండ్రి, మరి ప్రత్యేకంగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను ప్రభువా నాయన మీ గొప్ప ఆశీర్వాదాలతో నింపండి, వారి జీవితాలను వెలిగించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి దీనులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మన కెల్లరకు సదా తోడై ఉండును గాక, ఆమేన్.